నమస్కారం. మన రైతన్న గురించి ఒక చిన్న సందేశం. మనలను నిలబెట్టే వెన్నుపూస మనకై కరిగే వెన్నపూస. రైతే మన అన్నదాత, రైతే మన ప్రాణదాత. సకల సంపదలకు సామ్రాట్టు, సకల సౌభాగ్యాలకు మూల విరాట్టు రైతు. అతడే మన జీవశక్తి, అతడే మన ప్రాణశక్తి. వెన్ను ఉరిగిపోతున్న అన్నాన్ని మనకిస్తాడు, మన్నులో కూలిపోతున్న మనకై పరితపిస్తాడు. రైతు 10 వేళ్లు మట్టి పనులు చేయడం వలననే మన 5 వేళ్లు నోట్లోకి పోతున్నాయి. రైతు రక్తం స్వేదమై భూమి తల్లికి అభిషేకం చేస్తుంది. రైతు బ్రతుకు వేదమై ఆదర్శంగా నిలుస్తుంది. మన బ్రతుకు, మన మెతుకు, మన ప్రాణం, మన ప్రణవం రైతు. పొలములో పసిడిని తీసే యాంత్రికుడు రైతు. రాత్రింభవళ్ళు పొలానికి అంకితమై పంటను పసిబిడ్డ కంటే భద్రంగా సాకుతాడు రైతన్న. కోటీశ్వరుడికైనా కుబేరుడికైనా అన్నం పెట్టే భిక్షుపతి రైతు. మట్టిలో మరకతాలను పండించే మాంత్రికుడు రైతు. మకుటం లేని మహారాజు మన రైతు. రైతే మన బంగారు భాతు. అందుకే మన సిరి అయిన రైతుని కాపాడుకుందాం. మన్నులో నుంచి అన్నాన్ని తీసి మన ప్రాణాల్ని నిలిపినా నిలుపుతున్న, మన ఆకలిని దూరం చేసి మన బ్రతుకుల్లో ఆనందాన్ని నింపుతున్న రైతు సేవలకు వందనం. రైతు జన్మకు పాదాభివందనం. రచన డాక్టర్ సి నారాయణ స్వామి గారు. ప్రిన్సిపల్ అనంతపురము. వ్యాఖ్యానం డిజి రామమూర్తి. మోటివేషనల్ స్పీకర్ రేవతి ఫౌండేషన్.